नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुश्रुण्वन् सीदसादनं श्रीमहागणाधिपतये नमः सदा पर्यन्तां वन्दे गुरुपरम्पराम् आत्मस्वरूप बन्धुगण భగవద్గీతలో చాలా ప్రధానమైన అధ్యాయం 15వ అధ్యాయం దీన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగము అని అంటారు. ఆ పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా పొందేటువంటి ఉపాయాన్ని బోధించే యోగము. యోగము అంటేనే ఉపాయము. సో ఈ అధ్యాయము పురుషోత్తముని ఆత్మరూపంగా పొందే ఉపాయము అనే అధ్యాయానికి పేరు. ఇక్కడ ఈ శ్లోకంలో ఈ అధ్యాయం మొత్తంలోకి చాలా ప్రధానమైన శ్లోకం ఇది. ఎందుకంటే గచ్చంత్యమూఢా పదమవ్యయంతత్ ఆ వాక్యాన్ని కొంత విస్తారంగానే మనం చూసి ఉన్నాము. ఆ పరమ పదమును పొందెదరు, గచ్చంతి అంటే పొందెదరు, పొందెదరు గచ్చంతి అనే పదాన్ని చూడగానే, అలాగే పురుషోత్తమ ప్రాప్తి, ప్రాప్తి అనే పదానికి గచ్చంతి అనే పదానికి ఒకటే అర్థం. సాధారణంగా లోకంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఎక్కడికో వెళ్ళి చేరుకుంటారు అనే అర్థంగా ఉంటుంది. కానీ అది వేదాంతం యొక్క స్వరూపంలా కాదు. ఎక్కడికో వెళ్ళి చేరుకుంటారు అంటే అది థియాలజీ అవుతుంది, తప్పిస్తే ఫిలాసఫీ అవ్వదు. థియాలజీ వేరు, ఫిలాసఫీ వేరు. థియాలజీ కావాలనుకుంటే అది వేరే సంగతి. థియాలజీ అంతమైన చోట ఫిలాసఫీ ఆరంభం అవుతుంది. కాబట్టి ఆ చేరదరు గచ్చంతి అంటే అనుభవంతి ఇత్యర్థ, దాన్ని ఆత్మరూపంగా పొందుతారు అని అర్థం. అంటే జీవన్ముక్తులై ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది చాలా పెద్ద ప్రామిస్, శ్రీకృష్ణుడు చేసేటువంటి చాలా పెద్ద ప్రామిస్ ఏమంటే, ఈ లక్షణాలని కనుక మనం అలవరుచుకున్నట్లయితే ఇక్కడ చెప్పినవి, ఆ వ్యక్తి జీవన్ముక్తుడై ఇక్కడ ఇప్పుడు ఈ దేహంలో ఉండగానే మోక్షాన్ని పొందుతాడు అనేది సామాన్యమైన విషయమేం కాదు. సో అటువంటి జీవన్ముక్తావస్థను చేరుకోవటము మనకు సంభవమేనా అనే సందేహం ఉండరాదు. మనిషి అటువంటి సందేహంలో ఉంటాడు, అదొక సమస్య అవుతూ ఉంటుంది. మనస్సుకు అటువంటి సందేహం వస్తూ ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా ఒక సందేహాన్ని ముందు పెట్టడం, అది మనస్సు యొక్క లక్షణం. సో మనం జాగ్రత్తగా మనస్సు ప్లే చేసేటువంటి అటువంటి ట్రిక్స్ని అధిగమించాల్సి ఉంటుంది. అలాగే మనస్సు ఏం చేస్తుందంటే, మనకి అజ్ఞానమునందు, అది మనస్సు యొక్క లక్షణం అలా ఉంటుంది, అదేమంటే అజ్ఞానమునందు ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది. చీకట్లో కూర్చున్నవాడికి చీకట్లోంచి వెలుతురులోకి రావాలంటే కొంత ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే అజ్ఞానంలో మనం ఉంటాము, సంసారంలో బద్ధులమై ఉంటాము. క్రమంగా ఆ బంధం మీద, ఆ అజ్ఞానం మీద మనకు ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది. ఒకప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా విడుదలైపోవాలని అనుకుంటారు, కానీ అందరూ అన్ని సందర్భాల్లో అలా అనుకుంటారని కూడా మనం అనుకోకూడదు. అలా కొంతమందికి విడుదలైపోతే ఏమవుతుందో, లేక ఓన్లీ వద్దులే ఇదే బాగానే ఉందనుకుని అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం కూడా చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. దాన్నే మూఢ అంటారు. నిన్న చాలా గడబడ చేశాను నేను, మూఢో గర్భ అని. మూఢ అతుక్కుపోవడం అంటే అలాగే ఉంటుంది. ఒకప్పుడు విడుదలని ఇష్టపడక, మోక్షాన్ని ఇష్టపడక బంధాన్ని ప్రేమించేటువంటి స్వభావం కూడా మానవుల్లో కనపడుతుంది. కాబట్టి మోక్షాన్ని నిస్సందేహంగా నిర్ద్వంద్వంగా కోరే పక్షంలో ఈ లక్షణాలని కనుక మనం అలవర్చుకుంటే మనం చాలా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ శ్లోకం చాలా ప్రధానమైనది. ఓసారి అందాము శ్లోకాన్ని.
నిర్మానమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. నిర్మాన మోహాః, నిర్గతమైన అంటే తొలగిపోయిన మానము మోహము గలవారు. ఈ మానము అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగా కూడా ఉండి మానం గురించి చెప్పాను, సూక్ష్మంగా ఉంటుంది, దాని నుంచి బయటపడడం కొంత క్లేశంతో కూడిన పని, చాలా అటెన్షన్ జాగరూకత చూపించకపోతే మనం ఇటు తిరిగి అటు తిరిగి మొత్తానికి మళ్ళీ మానంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. సో మానము లేక గర్వము, దర్పము, అహంకారము ఇవన్నీ కూడా మానశబ్దము యొక్క పర్యాయ పదాలు. ఇవి మనలో లవలేశము కూడా ఉండడానికి వీల్లేదు. భగవద్గీతకి పిశాచ భాష్యము అని మీరు విన్నారో లేదో ఓ భాష్యం ఉంటుంది, దాన్ని పిశాచ రూపంగా ఉన్న హనుమంతుడు రాశాడు అని ఒక ప్రథ లోకంలో ఉంది. నేను చూశాను ఆ భాష్యం, దొరుకుతుంది, అదేమి సమస్య ఏం కాదు. మోతీలాల్ బనారసీ దాస్ వాళ్ళది 8 టీకల భాష్యం ఒకటి ఉంది, గీత ఒకటి ఉంది పెద్ద ఇందులో పుస్తకం, దాంట్లో ఈ పిశాచ భాష్యం కూడా ఉంటుంది. ఈ భాష్యం హనుమంతుడు రాశాడు అని ఒక ప్రసిద్ధి, అలా ప్రసిద్ధి ఎవరో హనుమానులు అనే పేరున్నాయని ఎవరో రాసి ఉండొచ్చు కూడా, ప్రసిద్ధి అలాగే లోకంలో ఒక ప్రసిద్ధి. కొంచెం మిస్టిఫై చేసి ఆ విధంగా దాన్ని విశ్వసించటానికి మనిషి ఇష్టపడతాడు. మామూలుగా కొంచెం మిస్టిఫై చేయటానికి మానవ స్వభావం అలా ఉంటుంది, మనస్సు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో సంహవ్ మైండ్కి అంతా నార్మల్గా ఉంటే అది పెద్ద విలువ లేనిదని, సంథింగ్ అబ్నార్మల్గా ఉండాలి అంటే అది గొప్పదని ఒక అభిప్రాయం. ఎనీవే ఆ విషయం అలాంటి పెట్టి ఈ భాష్యానికి భూమిక ఒకటి ఉన్నది, అంటే ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్లో ఒక చిత్రమైన కథ ఒకటి ఉన్నది, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ స్టోరీ ఎలా ఉందంటే, ఇప్పుడు చూడండి, భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు యుద్ధరంగంలో, యుద్ధం ఆరంభం అవడానికి ముందు. మీకు తెలుసు అర్జునుని రథం యొక్క జెండా మీద కపిరాజు ఒకడు ఉంటాడు, జెండాపై కపిరాజు తెలుగు పద్యం ఒకటి ఉంది. సో హనుమంతుడు ఆ జెండా మీద కూర్చుని ఉంటాడు. సో హనుమంతుడు ఆ జెండా మీద కూర్చుని ఈ మహాభారత యుద్ధం అంతా చూసిన తర్వాత అనుకుంటట, ఈ చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటున్నారు, కబడ్డీ ఆడుకున్నట్టుంది వీళ్ళ మొహం, వీళ్ళకి ఏం తెలుసు యుద్ధం. యుద్ధం అంటే మేము చూసాం రాముడు రావణుడు అదిరా యుద్ధం అంటేను, ఈ అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళు యుద్ధము ఇదంతా కూడా పిల్లలు కబడ్డీ ఆడుకుని దెబ్బలాడుకుంటారు చూడండి అలా ఉంది, దీంట్లో అసలు పసేయలేదు అని ఆయన కునుకుపాట్లు పడ్డట్టు కూడా, పైగా యుద్ధం జరుగుతుంటాయి ఎందుకంటే దీంట్లో పసేమీ లేదని చెప్పేసి కునుకుపాట్లు పడుతూ అక్కడే కూర్చుని ఉన్నాడు అని అంటారు. ఈ కథలు ఇలా అల్లుకుంటూ పోవచ్చు, ఏముంది ఒక లీడ్ పట్టుకుని ఓ కథ అల్లుకోవడం అని అలా కూడా ఉంది, ఓ కథ ఉంది అలాగా. ఆయన ఈ గీతోపదేశం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, హే శ్రీకృష్ణ, నీవు అర్జునునికి ఉపదేశించిన గీతని నేను విన్నానయ్యా, రామావతారంలో నువ్వు ఎంతసేపు ఆదర్శంగా ఆచరించి చూపించడమే కానీ ఎప్పుడూ ఏ బోధ చేసిన వాడవు కాదు, కానీ ఈ అవతారంలో మాత్రం బాగా బోధలు చాలా గట్టిగా చేసావు, నేను విన్నాను, నీ అనుమతి తీసుకోకుండా విన్నాను కాబట్టి నన్ను క్షమించవలసింది, నీ అనుమతి పొందటం ధర్మం కదా. ఎందుకంటే జ్ఞానాన్ని మనం ఇంకొకళ్ళని కోట్ చేసామనుకోండి, సపోజు ఫలానా వాళ్ళని కోట్ చేసాము అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది, అదిదో మనం సొంతం అన్నట్టుగా అలా ఎప్పుడు చేయకూడదు, దాన్ని ఇంగ్లీష్లో ప్లాజియారిజం అని అంటారు. అలాంటి మిస్టేక్ చేయకూడదు, అందులో పైగా హనుమంతుడు అలాంటి పొరపాటు చేయడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను నీవు చెప్పినంతా విన్నాను, నీ అనుమతి లేకుండా విన్నాను, నన్ను క్షమించవలసింది అంటే శ్రీకృష్ణుడు అంటాడు,
నువ్వు రెండు అపరాధాలు చేసావు, ఒకటి దానికి క్షమార్పణ అడిగావు కానీ రెండు అపరాధాలు చేసావు అంటే ఏమిటి? రెండో అపరాధం నేనేం, ఒక అపరాధం అయితే క్షమించడం అయిపోయింది, రెండో అపరాధం నేనేం చేశానంటే చూడు, నేనేమో ఉన్నత, నేనేమో కూర్చుని చెప్పాను, తక్కువ కింద స్థానంలో కూర్చుని చెప్పాను, నువ్వు ఎక్కడో ఉన్నత స్థానంలో కూర్చుని విన్నావు, అది మానము అనే దోషము నీ యందు వచ్చింది. మానము అంటే మరి అదే కదా. సో నేను చాలా గొప్పవాడను అనే ఒక అహంకారము ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎత్తులో ఉంటాడు. ఎత్తు ఇక్కడ ఫిజికల్గా చెప్పారు దాన్ని, మొత్తానికి ఎత్తైన స్థానంలో కూర్చుని వినడము అనే దోషం నువ్వు చేసావు కాబట్టి అపరాధము అని, అంటే వినయం నువ్వు తగినంత చూపించలేదు అని శ్రీకృష్ణుడు, ఈ అపరాధం నీలో ఉంది అంటాడు. అంటే హనుమంతుడు, అయ్యో నిజమే నేను పొరపాటే చేశాను, నా అపరాధ నివృత్తికి ఉపాయం ఏమిటి అంటే ఆయన అంటాడు, నీకు పిశాచ జన్మ వస్తుంది ఆ అపరాధాన్ని. సరే అపరాధం జన్మ తీసేసుకుని అపరాధ నివృత్తి అయిపోతేనే మంచిది కదా, పనిష్మెంట్ అయిపోతే అక్కడికి అపరాధం పోతుంది, మరి ఆ జన్మ ఎలా తొలగిపోతుంది అంటే, నీవు భగవద్గీతపై ఒక భాష్యాన్ని రచించినప్పుడు నీకు ఆ అపరాధం తొలగిపోతుంది అని అప్పుడు ఆయన పిశాచ జన్మనెత్తి భాష్యం రాశాడు. దానికి పిశాచ భాష్యము అని పేరు, దానికి హనుమద్ భాష్యము అని కూడా పేరు ఉంది, అవైలబుల్, చాలా బాగుంటుంది, నార్మల్గా ఉంటుంది. సో వాటెవర్, కాబట్టి ఈ కథని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే, ఎంత చిన్న మానము మనకి అహంకారము దర్పము గర్వము ఏమాత్రం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా అది మహాదోషం కింద పరిణమిస్తుంది. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మోక్షము అంటే అహంకారము ఆ పరమాత్మ యందు విలీనమగుట, దాన్ని మోక్షము అంటారు. అది మోక్షం అంటే, మనిషి అలాగే ఉంటాడు, ఏం కొమ్ములు రావు లేకపోతే గాల్లో నడవడు, మామూలుగానే ఉంటాడు, మామూలుగా అందరూ తినేట్లాగే రైస్ సోవి తింటూ ఉంటాడు, ఎక్కువ తింటే అజీర్తి కూడా చేస్తుంది, అది కూడా ఉంటుంది, ఆ తేడాలు ఏముండవు. జ్ఞానికి అజ్ఞానికి సూపర్ఫిషియల్గా అంటే పై పైన ఏ భేదము ఉండదు జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞానికి అజ్ఞానికి జుట్టు తెల్లబడుతుంది, అజ్ఞానికి కూడా జుట్టు తెల్లబడుతుంది, అజ్ఞానికి బట్టతలు వస్తుంది, జ్ఞానికి కూడా బట్టతలు వస్తుంది. మీరు జ్ఞానికి బట్టతలు రాకుండా మిలమిల మెరిసిపోతూ ఉంటుందని మీరేమనుకోద్దు. అజ్ఞానికి జ్ఞానికి బయట సూపర్ఫిషియల్గా ఏమీ భేదం ఉండదు, కానీ ఆంతరమునందు అంత భేదమే, ఏమీ కామన్ ఉండదు. జ్ఞాని యొక్క మౌలికమైన లక్షణం ఏమిటంటే, అహంకారము అనేది లవలేశం కూడా ఉండదు. కాబట్టి మానము అనేది అహంకారాన్ని అది నిలబెట్టేటువంటి క్వాలిటీ, ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఈగో మానము. అంచేత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈశ్వరుణ్ణి పొందే ఏకైక ఉపాయము మానాన్ని పూర్తిగా నిరాకరించుట, అహంకారమును పూర్తిగా విలీనము చేయుట, ఇది దాని యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా మీరు దాన్ని చూసినట్లయితే, ఆ నిర్మాణ అనే ఆ నిర్ మానము లేకుండుట అనే దాంట్లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. రెండవది మోహ, మోహము లేకుండుట. మోహము అంటే మోహ వైచిత్యే అనే ధాతువు నుంచి వచ్చింది. మోహము అంటే ఒకదానిని మరి ఒకటిగా భ్రమపడుట, దానిని మోహము అంటారు. అంటే ఒక వస్తువు ఉంటుంది, దానికేదో దానికి ఉండి విలువ ఏదో ఉంటుంది, ఆ విలువని కరెక్ట్గా అంచనా వేసుకోవడం చేత కాక దానికి లేనిపోని విలువని దానికి ఆపాదించటము, దానిలో లేని లక్షణాలను దానికి ఆపాదించటము, ఇటువంటి దాన్ని మోహము అంటారు. ఉదాహరణకి ఓ శ్లోకం ఒకటి ఉంది, పాషాణఖండేష్వపి రత్నబుద్ధి ఆత్మేతి ధీర్యత్ కుణపే త్రిధాతుకే జయత్యసౌ కాచన మోహలీల అని ఇంకొక వాక్యం కూడా ఉంది. ఈ మోహము యొక్క లీల, మోహం అనేది మన జీవితాల్లో ఎంత దృఢంగా మన జీవితాలను నడిపిస్తోంది అంటే, ఆ మోహము యొక్క లీల విలాసాలు మన జీవితంలో ఎన్నో కనపడతాయి. ఉదాహరణకి పాషాణఖండేష్వపి రత్నబుద్ధి,
రాతి ముక్కల్ని పట్టుకుని ఇవి రత్నాలు అని పేరు పెట్టి వాటి గురించి మనుష్యులు పడే పాట్లు ఎన్ని ఎన్నికో, వాటి గురించి వీడు ఎంత వాల్యూ దాని మీద పెట్టాడో అదంతా కూడా శుద్ధ సున్నా. అది రాయి తప్ప ఎందుకు, అది ఎందుకు పనికిరాదు. వాట్ యు కాల్ ఎ స్టోన్, జెమ్ స్టోన్, ఇట్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎ పీస్ ఆఫ్ స్టోన్. కానీ మనం ఏం చేస్తాం, అది వజ్రము అను. వజ్రము అంటే ఏమిటండి, వజ్రము అంటే మీరు కట్టెలతోటి పొయ్యి మీద అన్నం వండితే ఆ పొయ్యిలో కట్టెలు ఆర్పేసిన తర్వాత ఏం మిగులుతుంది, బూడిద మిగులుతుంది, అదే వజ్రం అంటే. దట్ ఈజ్ వాట్ ఎ డైమండ్ ఈజ్. కానీ మనిషి ఏమనుకుంటాడు, వజ్రము ఇది చాలా గొప్పది. ఏమిటి దాని గొప్ప, ఏమిటి బాగా ప్రకాశిస్తుంది వజ్రం, ప్రకాశిస్తుందా, ఎవరు చెప్పారు? వజ్రం ప్రకాశించదు, సూర్యుడు ప్రకాశిస్తాడు. ఇప్పుడు నీటి పడియలో గమ్ముని ముఖం మీద, ఆ సూర్యకాంతి ముఖం మీద కొట్టినట్టు అవుతుంది. నీటి పడియలో సూర్యుని యొక్క ప్రతిబింబము తళుక్కను మెరుస్తుంది. ఏది ప్రకాశించింది? రోడ్డు మీద ఉన్న మురికి నీరా ప్రకాశించింది? మరి ఏది ప్రకాశించింది? సూర్యుడు ప్రకాశించాడు. వజ్రం ప్రకాశిస్తుందా, ఎవరు చెప్పారు? వజ్రం ఏమీ లూమినస్ ఆబ్జెక్ట్ కాదు. వజ్రం మీద సూర్యకాంతి పడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి వజ్రం ప్రకాశిస్తుందనే భ్రమ కలుగుతుంది. దీన్ని మోహము అని అంటారు. ఈ వజ్రానికి ఒక పేరు పెట్టడం, అదే ఇన్ని క్యారెట్ల వజ్రం, అన్ని క్యారెట్ల వజ్రం అని పేరు పెట్టడం. అక్కడ అది ఎలా ఉంటుందంటే, ఈ వజ్రం ఖరీదు 100,000 రూపాయలు అంటాడు. ఆ 100,000 రూపాయలు దేనికి ఇస్తున్నారంటే, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కార్బన్, బూడిద, బొగ్గు, ఒక పర్టికులర్ వేలో అరేంజ్ అయినటువంటి కార్బన్. దాన్ని మీరు ఆక్సిజన్ వాయువులో పెట్టి కొద్దిగా వేడి చేస్తే వెంటనే కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అక్కడేం వజ్రం మిగలదేమేనా. సో ఒక పీస్ ఆఫ్ కార్బన్ని పట్టుకుని దానికి చాలా విలువ మీరు ఆపాదించారంటే, ఆ విలువ ఎందుకు ఆపాదించారంటే, కేవలము మోహం చేతనే ఆపాదించారు. అంచేతనే మహాత్ములు వజ్రాలు, వైడూర్యాలు, నగలు, ఆభరణాలు వీటి యందు ఎటువంటి విలువను చూపించరు. వజ్రం ఏమిటండి, వజ్రాలు, మణులు ఇవన్నీ కూడా సంసారంలో వాళ్ళు మాట్లాడే మాటలు, కానీ జ్ఞానులు మాట్లాడే మాటలు అవి. ఎనీవే, సో పాషాణఖండమునందు ఇది రత్నము అనే బుద్ధి. ఆ రత్నం కోసం అసత్యం పలకడం, దానికోసం లంచాలు పట్టడం, దానికోసం ద్రోహం చేయటం, ఇంకోహళ్ళ ఆస్తి అపహరించటం, అది ఆ వజ్రాలు దాచుకుంటూ ఉండటం, అవి చెవులకు పెట్టుకోవడం, మెడకు పెట్టుకోవడం, ముక్కుకు పెట్టుకోవడం, ఏమిటేమిటో చేస్తూ ఉండటం, లేకపోతే ఉంగరానికి పెట్టుకోవడం. ఉంగరం ఎవడు పెట్టుకోమన్నాడు అసలు? ఉంగరం వాట్ ఈస్ దాట్, వాట్ ఈస్ దాట్? గోల్డ్ని ఇలా పెట్టుకోవడం ఎందుకు, అది వాట్ ఫర్? అండ్ దెన్ దానికో వజ్రం, వాట్ ఫర్? ఇదంతా కూడా ఒక మోహము. శాస్త్రం ఏమని చెప్తోంది, దేహాభిమానం వద్దురా అని శాస్త్రం చెప్తుంటే ఆ దేహాన్ని రకరకాలుగా అలంకరించే ప్రయత్నం మనం చేస్తాం. దేహాన్ని అలంకరిస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఒక 100,000 రూపాయలు పెట్టి వజ్రం ఉంగరం నేను పెట్టుకొచ్చాను అనుకోండి, సరే ఆ వజ్రం మీద గణపతి బొమ్మ కూడా పెడతాను, ఇట్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్, అది వేరే సంగతి. పెట్టుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు దేహాభిమానం తగ్గినట్టా పెరిగినట్టా? సంహౌ ఐ కెనాట్ వర్క్ ఇట్ అవుట్. మేబీ నా థింకింగ్ రాంగ్ ఏమో, మీరు పెద్దలు మీరు ఆలోచించండి. సో మోహము పాషాణఖండేష్వపి రత్నబుద్ధి, ఇది ఒక మోహం కింద చెప్పారు. ఆత్మేతి ధీహి యత్ కుణపే త్రిధాతుకే, ఈ దేహం ఉన్నది, ఇది 3 ధాతువులతోటి, 7 ధాతువులను ఓ లెక్క, ఆ 7ని మీరు తక్కువ కండెన్స్ చేస్తే 3 ధాతువులు. 3 ధాతువులు అంటే ప్రధానంగా ఎముకలు, అస్థిపంజరము, మాంసము, రక్తము. 3 ధాతువులు చెప్పండి. సో ఈ 3 ధాతువులతో కూడిన ఈ దేహమునందు నేను అనే బుద్ధి, దీన్ని మోహానికి దృష్టాంతంగా ఇచ్చారు. ఆత్మ ఇతి ధీహి యత్ కుణపే త్రిధాతుకే. అంటే చూడండి, మోహము స్వభగవాన్ రమణ మహర్షి వారు కూడా చాలా గట్టిగా చెప్తారు, శ్రీరామకృష్ణుల వారు కూడా మొట్టమొదటి కండిషన్ దేహాభిమానము లేకుండుట అని ఎన్నోసార్లు చెప్తారు. దేహాభిమానము అంటే దేహము నేనే అనే వ్యామోహము లేకుండుట.
చూడండి, దేహమునకు మూడు గతులు ఉంటాయి, వన్ ఆఫ్ ది త్రీ. వెరాజ్ ఆత్మ అవ్యయము, అవినాశి. దేహము దాన్ని కాల్చినట్లయితే బూడిదవుతుంది, కప్పెట్టినట్లయితే మట్టి అవుతుంది. కాల్చకుండగా కప్పెట్టకుండగా పార్సీలు చేస్తారు చూడండి, అలా గాలికి వదిలేయటం, ఎక్కడికో కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే కరడం. అలా చాలామంది అనేక తెగల వాళ్ళు అలా చేస్తారు, అనేక సంప్రదాయాలు అలా చేస్తారు. అదో పద్ధతి, అనదర్ మెథడ్ ఆఫ్ డిస్పోజింగ్ ఇట్ ఆఫ్. అలా చేసినట్లయితే పక్షులు అవి తిని ఆ పక్షుల యొక్క డ్రాపింగ్స్ కింద అవుతుంది. మూడే గతులు, దేహం అల్టిమేట్గా వన్ ఆఫ్ ది త్రీ అవుతుంది. అటువంటి దేహమునందు నేను అనే బుద్ధి, అసలు నిజానికి సాధకుడు ఎవరు, నేను సాధకుడు అనే కనుక ఎవడైనా అనుకున్న పక్షంలో ఆస్తికులందరూ సాధకులుగా తమను తాము భావన చేస్తారు. సాధకుడు అంటే ఎవరు? సాధకుడు అంటే ఊరికే ఊరంతా హడావిడి చేసేవాడు ఆ సాధకుడు. పెద్ద పెద్ద వేషాలు వేసేసి పెద్ద పెద్ద హడావిడి చేసేసి నేను ఇంత పూజలు చేస్తున్నాను అంత పూజలు చేస్తున్నాను అంటే వాడు సాధకుడు అయిపోతాడా? అలా కాదు. సాధకుడు యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటంటే, నేను దేహము కాదు అని తెలుసుకున్నట. నేనే దేహం అయితే ఇంక ఈ సాధన ఎందుకండి? దేహము నశించినా నేను నశించను, అటువంటి దేహంతో పాటు నశించని ఒకనొక తత్వము నేను అని తెలుసుకున్నవాడు సాధకుడు అవుతాడు. కానీ నేనే దేహము అనుకుంటే సాధకుడు ఎలా అవుతాడు? కానీ మనిషి తన దేహమునందు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఒక పెద్ద వ్యామోహము. సో ఇటువంటి వ్యామోహములు, ఇంకో వ్యామోహానికి దృష్టాంతం ఏమిటంటే, సుఖము బయట వస్తువునందు గలదు. ఇది ఒక పెద్ద వ్యామోహం, సుఖము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సినిమాకు వెళ్ళారు, మంచి ఫస్ట్ క్లాస్ సినిమా, చాలా వండర్ఫుల్ పిక్చర్, వెళ్ళారు చూశారు, ఎలా ఉందంటే బాగుంది అన్నారు. అంటే అది ఒక సుఖానుభవం. ఇప్పుడు ఈ సుఖానుభవము, అనుభవం వచ్చింది కదా సుఖం, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ సుఖము ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? సినిమా తెర మీద ఉందా? ఆ తెర మీద కనబడ్డ బొమ్మల్లో ఉందా? తెర మీద కనబడ్డ బొమ్మలకి వాటికి యథార్థతే లేదు, అవి వాస్తవం కావు. సినిమా తెర మీద హీరో కనబడ్డాడు అనుకోండి, అక్కడ హీరో ఉండి కనపడుతున్నాడా లేకుండా కనపడుతున్నాడా మీరు ఏమనుకుంటున్నారు? లేకుండానే కనపడుతున్నాడు, ఉండడు అక్కడ. మీరు పరిగెత్తుకుని వెళ్ళిపోయి హీరోని పట్టేసుకున్నారనుకోండి, అక్కడ హీరో చేతుల్లోకి వస్తాడా మీకు, లేకపోతే ఏమొస్తుంది? కాబట్టి అక్కడ హీరో ఉండడు, ఏముండదు. అదో పెద్ద ట్రిక్, అది మైండ్ అండ్ సెన్సెస్, సెన్స్ ఆర్గన్స్ మైండ్ కలిసి ఒక ఘోరమైన ట్రిక్ మన మీద ప్లే చేస్తాయి, అప్పుడే అక్కడ సినిమా అనేది ఉంటుంది. కాబట్టి తెర మీద నుంచి ఆ సుఖం మనకు వచ్చిందా? ఆ తెర మీద ఉన్న బొమ్మల్లోంచి వచ్చిందా సుఖానుభవం? ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఈ సుఖానుభవం? సినిమా చూస్తే కలిగిన సుఖానుభవం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడు ఒక దృష్టాంతం, కుక్క ఎండిపోయిన ఎముక ముక్కని అది పీల్చి చూస్తుంది, పీల్చితే దానికి దాంట్లో జ్యూస్ అనుభవం, జ్యూస్ టేస్ట్ వస్తుంది, జ్యూస్ యొక్క రుచి కలుగుతుంది. ఎండిపోయిన ఎముకలో జ్యూస్ ఉంటుందా? ఉండదు. మరి ఆ జ్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ కుక్కకి? దాని పెదవి తెగి వచ్చింది కదా. కాబట్టి మీరు సినిమా చూసినప్పుడు కలిగిన సుఖానుభూతి, ఆ రసానుభూతి, అది సినిమా తెర నుంచి వచ్చిందా? సినిమా తెర నుంచి వెళ్ళదు. సినిమా తెర మీద రసానుభూతి ఏముంటుందని మీకు ఇవ్వడానికి? యు ఆర్ ది జ్యూస్, మీరు జ్యూస్, మీలో ఉన్న రసము అనుభవానికి వచ్చింది. రసో వైస రసగ్రహ్యే వాయం లబ్ధ్వానంది భవతి. ఆ రసము, ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టుకున్నారు, అబ్బా మహానందం కలిగింది. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? డైమండ్ రింగ్ నుంచి వచ్చింది అనుకుంటాడు. డిడ్ యు సీ దాట్? డైమండ్ రింగ్ నుంచి వచ్చింది అనుకుంటాడు. దీన్ని మోహము అని అంటారు. మోహానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చెప్తాను, డిల్యూషన్ అని అంటారు మోహాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. డైమండ్ రింగ్ నుంచి ఆనందం వస్తుందా? డైమండ్ రింగ్ నుంచి ఆనందం రాదు, భయం వస్తుంది. భయం కూడా లోపల నుంచే వస్తుంది, దాని నుంచి ఏమీ జడ వస్తువు ఉండదు, దాని నుంచేం వస్తుందండి? చేతనుడైన మీరు
జడ వస్తువులో ఏదో ఉందని అనుకోవడం ఇంతకంటే మోహము వేరే ఏమీ ఉండదు. కాబట్టి మోహము అంటే, కాబట్టి ఇలాగ అనేక రకాలుగా మనం మోహపడుతూ ఉంటాం, వ్యామోహాన్ని కలిగి ఉంటాం. చూడండి మనిషి ఏం చేయాలి, నేను కొంచెం ఇలాగ నిర్మోహమాటంగా చెప్పడానికి అలవాటు పడున్నాను, ఏం చేస్తాం మరి, చూస్తున్న సత్యాన్ని చెప్పాలంటారా అక్కర్లేదంటారా. సో ఎనీవే, మన జీవితంలో చాలా సందర్భం లేని పిచ్చి పిచ్చి వ్యామోహాలు చాలా ఉంటాయి. వాటిని ఎవడో నాలాంటి వాడు వచ్చి చెప్పడం అన్నట్టు కాకుండా ఎవరికి వాళ్ళు గుర్తుపట్టి వాటిని అవతల పారేయాలి. సో మచ్ డ్రాస్ అంటే చెత్తా చెదారం, ఇప్పుడు గది నిండా చెత్తా చెదారం పేర్చుకుని అలాగే పెట్టుకున్నాం అనుకోండి, ఆ గదిలో ఏ పని చేయాలన్నా చాలా అసందర్భంగా ఉంటుంది. ముందు గదిని శుభ్రంగా క్లీన్ చేసి పారేయాలి, ఏమీ చెత్త అనేది ఏమీ ఉండకూడదు, శుభ్రంగా క్లీన్ చేసి పారేయాలి. ఇప్పుడు విరిగిపో, మా మిత్రుడి ఇంటికి వెళ్ళాను, అక్కడ ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చోబోతే కూర్చోదన్నాడు. ఏమన్నా దానికి మూడే కాళ్ళు ఉన్నాయి, నాలుగో కాళ్ళు లేదన్నా. నేను నన్ను మరి ఎందుకు పెట్టావు, నేనేం చేశానంటే తీసి ఇంకో కాలు కూడా విరిచేసి దాన్ని తీసుకెళ్ళి నేను బయట పారేసి వచ్చాను. ఎందుకు అట్టబెట్టేవాడిని ఎందుకు అట్టబెట్టాడో తెలుసిన, వ్యామోహం, అది పారే బుద్ధి కాదు. ఏదో పిచ్చి ఏదో దాన్ని పారేయకుండా ఎందుకైనా ఒక దాని కూడా ఏమైనా ఉంటే కుక్కను కొట్టడానికి ఉపయోగపడుతుందో, ఏదో పిచ్చి పారాయుడు చిరిగిపోయిన చాప ఉందనుకోని పారాయుడు అలా పెట్టు కూర్చుంటాడు, అలా ఉండకూడదు. వల్లండి అవుట్ సైడ్ ఆబ్జెక్ట్స్కి ఏదైనా విలువ ఉందేమో నాకు తెలియదు, నేనైతే అవతల పారేసి వస్తాను. ముందు గది ఖాళీగా ఉండాలి, కానీ మనస్సులో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనస్సులో కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. మన గోల్ ఒకటి, మన విశ్వాసం మరొకటిలాగా ఉండకూడదు. మన ఫోకస్ ఆఫ్ మైండ్ ఒకవైపు ఉండి గోల్ ఇంకోవైపు నుండి అలా ఉండకూడదు. మనస్సు క్లీన్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి మనస్సులో. ఊరికే అన్ని గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునా దాస అన్నట్టు ప్రతిదానికి డూడు బసవన్నలాగా తలకాయ ఊపుతో అలా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి ఏదైతే మోహము డెల్యూషన్ అనే కేటగిరీలోకి వస్తుందో దాన్ని నిర్మోహమాటంగా తీసవతల పారేసి లక్షణం ఉన్నప్పుడు మాత్రమే వాడు సాధకుడు ముందుకు ప్రోగ్రెస్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే మనస్సు నిండా ఆల్ జంక్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ అన్నీ అలా పెట్టు కూర్చుంటే ఆ భగవాన్ రమణ మహర్షి అంటారు, ఆత్మస్వరూపము ఒక థాట్స్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అనే తెర చేత కప్పివేయబడి ఉంటుంది అని అంటారు. ఆ తెరని ఛేదించుకుని మనం లోపల ప్రవేశిస్తే కానీ మన స్వరూపాన్ని మనం చేరుకోలేకపోతాం. కాబట్టి ఈ డెల్యూషన్స్ ఉన్నాయి చూసారా, మోహాలు, వాటి నుంచి బయటపడిపోవాలి, అవి పెట్టుకోకూడదు, క్లారిటీ చాలా అవసరం. ఎనీవే, జిత సంగ దోషాహ, సంగ దోషము చాలా చాలా పెద్దది, ఆ దోషాన్ని నుంచి మనం బయటపడాలి. సంగ దోషము అంటే చూడండి, ఈ సంగము కూడా మళ్ళీ అనేక లెవెల్స్లో ఉంటుంది, ఇది ఒక పెద్ద సైకాలజీ. భగవద్గీత అంటే ఇట్స్ ఎ సూపర్ సైకాలజీ. కనుక మన మనస్సుని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. మన మనస్సుని, మన ఇంటీరియర్ అంతఃకరణము, దాన్ని పరిశీలించటం, దాంట్లో ఉండే గుణదోషాలని పసిగట్టడం, ఇది అంతరంగ వికాసానికి చాలా ప్రధానమైనటువంటి మార్గం. ఆ మార్గంలో మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. సో సంగ దోషము అనేది మనందరి జీవితాల్లో చాలా ఇబ్బందిని కలిగించేటువంటి దోషం. మనం ఊరికే శాస్త్రాలు చదువుతాం, ఉపనిషత్తులు చదువుతూ ఉంటాం, ఏవేవో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటాం, కానీ సంసారమునందు తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉంటాం. సంగము అన్నా ఆసక్తి అన్నా ఒకటే. ఈ ఆసక్తి అనే దోషము మనలో చాలా గట్టిగా ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు పనికట్టుకు చెప్తున్నాడు, సో ఈ సంఘ దోషాన్ని పరిహరించమంటాడు. చూడండి, మనం సోషల్ లైఫ్లో ఎటువంటి కంపెనీ మనం మెయింటైన్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఫ్రెండ్, ఏ పర్సన్ ఈజ్ నోన్
బై ది కంపెనీ హీ కీప్స్ అని అని ఒక సామెతో కలదాం. కాబట్టి ఆ పర్సనాలిటీ, ఆ అంతఃకరణము నిర్మాణమయ్యేటువంటి ఆ తీరుతెన్నులలో ఈ సంగము అనేది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. సంస్కృతంలో ఇంట్రెస్టింగ్ సామెత ఒకటి, ఒక శ్లోకం ఒకటి ఉంది, యాదృశాన్ సన్నివిశతే యాదృశాంశ్చోప సేవతే యాదృగిచ్ఛేచ్ఛ భవితుం తాదృగ్భవతి పురుష. పురుష అంటే మనిషి, తాదృగ్భవతి అటువంటి వాడవుతాడు. ఎటువంటి వాడవుతాడు? యాదృశాన్ సన్నివిశతే ఎటువంటి వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎటువంటి వాళ్లతో స్నేహం చేస్తున్నాడు, ఎటువంటి వాళ్లతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది, 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు అని సామెత ఒకటి ఉంది. కాబట్టి ఎటువంటి సోషల్ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనిషి ఆ విధంగా తయారవుతాడు. యాదృగిచ్ఛేచ్ఛ భవితుం, మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీ అంతరంగ వికాసం ఆధారపడి ఉంటుంది. మీరు అధ్యాత్మమునందు, అధ్యాత్మ రంగంలో అంటే స్పిరిచువాలిటీ, ఆ గాడ్ కాన్షియస్నెస్, ఈశ్వరీయ చేతన అంటే లోపల బయట కూడా ఆ ఈశ్వరుని యొక్క మహిమను స్పష్టంగా దర్శించగలగాలి, గాడ్ కాన్షియస్నెస్ అంటారు. ఆ గాడ్ కాన్షియస్నెస్ని మీరు పెంపొందించుకోదలుచుకున్న పక్షంలో ఈ సంగము అనేది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. మీరు వరల్డ్ కాన్షియస్ పీపుల్ ఉంటారు. రామకృష్ణ, శ్రీరామకృష్ణుల వారు 2 రకాలుగా చెప్పేవారు, గాడ్ కాన్షియస్, వరల్డ్ కాన్షియస్. అంటే వాడి దృష్టి ఎంతసేపు, వాడి ఫోకస్, మైండ్ యొక్క ఫోకస్ ప్రాపంచిక విషయములపై ఉంటుంది. చాలా ప్రాపంచికమైన మనిషి ఒకడు ఉంటాడు, ఈశ్వరీయ చేతన గాడ్ కాన్షియస్నెస్ కలిగిన మనిషి ఇంకొకడు ఉంటాడు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యథార్థమైన సాధకులైన పక్షంలో ఈ ప్రాపంచిక విషయాలలో బాగా లోతుగా ప్రవేశించి ఉన్న వ్యక్తులతోటి సంఘాన్ని మనం కలిగి ఉండనే రాదు. అంటే వాళ్ళని తిట్టమని, వాళ్ళని మీరు అయోగ్యులని చెప్పమని కాదు అభిప్రాయం. మీరు ఎవళ్ళకి మీరు అయోగ్యులని యోగ్యులని అలాంటి జడ్జిమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ప్రాపంచిక విషయాలలో తలమునకలయ్యి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటాం. ఇది ఎలాగంటే ఒక మురికి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. కాశీ మీరు వెళ్తే ఓవైపున గంగ ప్రవహిస్తూ ఉంటుంది, ఇంకోవైపున మురికి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, గంగ వైపు అడుగు వేస్తాం, మురికి కాలువని దూరంగా పరిహరిస్తాం, ముక్కు మూసుకుని అవతలకు పోతాం. 2 పక్కపక్కన ఉంటాయి. బృందావనం వెళ్తే ఈ పరిస్థితి మరీ గట్టిగా కనపడుతుంది, ఒకవైపున యమున ఇంకోవైపున మురికి కాలువ, 2 పక్కపక్కనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ యమునా నది కేసు వెళ్ళి ఈ మురికి కాలువను దూరంగా పరిహరిస్తాం. సమాజ జీవితంలో కూడా మురికని పర్టికులర్గా కొంతమందిని మురికని అన్నముందు నా అభిప్రాయం కాదు, ఎవళ్ళైతే ప్రపంచ వాసనలు అధికంగా కలిగి ఉంటారో వాళ్ళకి మనం దూరంగా ఉండడం, మన తరఫు నుంచి మనం ఆ ప్రయత్నంలో ఉండాలి. యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని కోరివాడైతే ఈ సంఘ దోషమును పరిహరించాలి. ఉదాహరణకి నాకు మిత్రుడు ఉండేవాడు, మేము నడిచి వెళ్తుంటే క్లబ్బు బోర్డు కనపడింది. నేను క్లబ్లోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, క్లబ్లో మెంబర్ అవ్వాలనుకుంటున్నానంటే నేను వద్దని చెప్పాను. ఎందుకు, క్లబ్ మెంబర్షిప్ మనకెందుకు, మనకు ఉన్న టైమే చాలదు. ఆఫీసులో ఉద్యోగం చేసి బయటకు వచ్చిన తర్వాత ఏదో సంధ్యావందనం చేసుకోవటం, ఈశ్వరుని ఆరాధించటం, భగవద్గీత చదవటం, లేకపోతే ఎవరైనా మహాత్ములు తోటి సంఘాన్ని చేయటం, ఏదైనా శ్రవణం చేయటం, అటువంటి ఉపాయం ఏదో చూసుకోవాలి. కానీ ఈ క్లబ్ ఎందుకు, నీకేం పని పట్టలేదా, ఎందుకు క్లబ్బు అంటే? ఆయన అన్నాడు, నాకు క్లబ్ ఏమీ ఇంట్రెస్ట్ లేదు, ఊరికే న్యూస్ పేపర్ చదవటం. న్యూస్ పేపర్ కొనుక్కుని ఇంటి దగ్గర చదువుకో, దానికోసం క్లబ్కు వెళ్ళడం అవసరం, ఎందుకంటే ఆ సంఘం మంచిది కాదు. అంటే అందరూ దుష్టులే ఉండరు అక్కడ, దుష్టులు ఉంటారని నా అభిప్రాయం కాదు, ప్రాపంచిక వాసన గల వాళ్ళు ఉంటారు, దట్ ఈజ్ ఎనఫ్, దాన్ని పరిహరించడానికి అది సరిపడుతుంది. దుష్టులని కాదు, దుష్టులు ఎవళ్ళు దుష్టులు కాదు, ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ప్రాపంచిక వాసనలు ఎక్కువగా ఉంటాయా లేవా అక్కడ ఉన్నాయి, కాబట్టి మనకు సంబంధం లేదు దాంతో, అలా ఉండాలి.
సంఘాన్ని పరిహరించాలి. అంటే ఆయన అన్నాడు, నేను న్యూస్ పేపర్ ఇంటి దగ్గర అయితే ఒక్క పేపర్ కొంటాము, అక్కడికి వెళ్తే 4 పేపర్లు చదవచ్చు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 12 పేపర్లు చదవచ్చు. పేపర్లు కూడా పెరుగుతూ ఉంటాయి ఏడాది. అంటే ఏం పిచ్చేయటా, ఒక్క పేపరే అనవసరం అనుకుంటుంటే మళ్ళీ 4 పేపర్లు. ఈ కంపారిటివ్ రిలీజియస్ స్టడీస్ లాగా ఏ న్యూస్ ఎవడెలా రాశాడు, ఎవడ హెడ్లైన్ ఏమిటి, ఇది ఏమైనా న్యూస్ ఛానలా ఏమైనా పిచ్చెత్తిపోతుంది. మనస్సు అంతా కూడా ఆ వాసనలతో నిండిపోతే ఆ విధంగా మనస్సుని కనుక మీరు నిర్మాణం చేసి పెట్టారంటే యూ కెన్ ఫర్గెట్ అబౌట్ ఆత్మ, ఇవన్నీ బ్రహ్మ, ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటాయి, మన అనుభవానికి ఏం రావు. అంటే అలా కాదు, వెళ్తానని సరే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, ఆ న్యూస్ పేపర్ రూమ్లో కూర్చుని న్యూస్ పేపర్లు చదివేవాడు. ఈ లోపల పక్క రూమ్లో పేకాట్ ఆడుతూ ఉండేవారు. వాళ్ళు ఇతన్ని చూశారు, వచ్చి ఒకడు సలహా చెప్పి, మరి మిత్రులు కదా, ఒకడు సలహా చెప్పాడు, ఆ న్యూస్ పేపర్ అక్కడ కూర్చుని చదవడం ఏం పర్వాలేదు, వచ్చి మా పక్కన కూర్చుని చదవ. వాళ్ళు 6 పేకాట్టుకుంటూ ఉండేవారు, ఇతను ఆ పక్కన కూర్చుని చదివేవాడు. అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఓ రోజుని 6 ఒకడు రాలేదు. వాళ్ళకి 6 ఉంటే కానీ అది టీము జట్టు కుదరదు. కాబట్టి ఇతన్ని నువ్వు డమ్మీగా ఉండు, ఊరికే పేక మొక్కలు ఎత్తు, నువ్వు ఆడద్దులే, డమ్మీగా ఉండని ఇతన్ని ప్రవేశపెట్టాను. ఎందుకు, టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, క్రమక్రమంగా పేకాట ఆడడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు పేకాట ఆడేప్పుడు ఇంకో కొన్ని పనులు కూడా చేస్తారు. సాధారణంగా పేకాట డబ్బు పెట్టి ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు డబ్బు పెట్టే ఆడతారు. డబ్బు పెట్టకుండా ఏం ఆడడానికి, ఏం చిన్నపిల్లలు కూడా డబ్బు పెట్టి ఆడతారు. పెద్దవాళ్ళు ఎందుకు మరో రకంగా డబ్బు పెట్టకుండా అసలు ఆడనే ఆడరు. సో స్టేక్గా ఆడతారు. ఆడేప్పుడు ఇంకో కొన్ని పనులు కూడా చేస్తారు. అదేమిటంటే సిగరెట్ తప్పకుండా తాగుతారు, అలవాటు ఉంది వాళ్ళు. డ్రింక్స్ తాగుతారు, పిచ్చి పిచ్చి ఆహారాలన్నీ కూడా తింటారు. పకోడీలని, మిరపకాయ బజ్జీలని, మరొకటని మరొకటని తింటారు. సో ఇతగాడు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాడో చూడండి. క్రమక్రమంగా భ్రష్టస్య కావాగతి అని ఆ సంఘదోషం వల్ల ఒక స్టెప్ నుంచి మరో స్టెప్కి, అక్కడి నుంచి మరో స్టెప్కి అలాగా జారి అన్ని దురలవాట్లకి అలవాలమైనాడు. ఇగో ఇది సంఘదోషం అంటే ఇలా ఉంటుంది. కాబట్టి సంఘదోషాన్ని సర్వాత్మన పరిహరించాల్సి ఉంటుంది. అయితే మేము అటువంటి దురలవాట్లకి అవ్వము, మాకు మనోబలం ఉన్నది అని అనొచ్చు. ఉండొచ్చు కూడా, మనోబలం ఉండొచ్చు కూడా. కానీ ఇది పాయింట్ ఏమంటే, సంఘమునకు చాలా ప్రభావం పడుతుంది మనస్సు మీద. కొత్త కొత్త వాసనలని సృష్టించే శక్తి దానికి ఉంటుంది. మనోబలం ఉన్నా కూడా సంఘాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. దుష్ట సంఘాన్ని, తర్వాత అయోగ్యమైన సంఘాన్ని, తర్వాత ప్రపంచ వాసనలు అధికంగా ఉండే సంఘాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ మధ్యన పార్టీలు ఇవి ఉంటాయి. లాస్ట్ సండే మా ఇంట్లో పార్టీ అయింది, నెక్స్ట్ సండే మీ ఇంట్లో పార్టీ అని ఇలాగా ఎక్స్చేంజెస్ అవి ఉంటాయి. అంటే లాస్ట్ సండే నేను వచ్చి మీ టైమును వృధా చేశాను, ఈ సండే మీరు వచ్చి మా టైమును వృధా చేయండి అని. తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే, ఈ పెళ్ళిళ్ళు ఇంకా సీజన్ మొదలైందంటే వాళ్ళు ఏదో మూఢమని చెప్పేసి అన్నప్పుడు ఆగుతాయి తప్ప, ఇంకా సీజన్ మొదలైందంటే, ఇంకా మూఢం అయిపోయింది, శ్రావణ మాసంలోకి వచ్చాం, పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయని మొదలైందంటే, ఇంకా నెల 2 వరుసగా పెళ్ళిళ్ళు ఉంటాయి. అందులో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ చాలా ఎక్కువ అవడం కారణంగా మనకి పెళ్ళిళ్ళ సీజన్లో 25 ఇన్విటేషన్లు వస్తాయి. ప్రతి పెళ్ళికి వెళ్ళిపోయి ప్రతి దంపతులనే ఆశీర్వదించేసి ప్రతి భోజనం చేసేసి వచ్చేయాలని అలాగేమీ అనవసరం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలు, మనందరం కట్టకట్టుకుని వెళ్ళి కన్యాదాత నెత్తి మీద కూర్చోవటం అనవసరం. నన్ను అడిగితే అనవసరం అంటాను నేను. ఈ సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ అవ్వడంతో కన్యాదాతకి సమస్యలు వస్తాయి. తర్వాత అనవసరపు వ్యర్థమైన ఎక్స్పెండిచరు, ఊరికే అనవసరంగా తిన్నంత తినడం, పారేసినంత పారేయటం అనేటువంటి డిస్ప్లే, రిచెస్, మన దగ్గర ఉన్న సంపదల్ని 10 అలాగ డిస్ప్లే చేస్తూ ఉండటం, ఇదంతా కూడా చాలా తప్పు వాల్యూ సిస్టమ్. ఈ పెళ్ళించే అయిన వాళ్ళు ఎంతకాలం ప్రేమతో కాపురం చేస్తారనేది పూర్వం ఆ సమస్య ఉండేది కదా, ఇప్పుడు ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా సాధకులకి ఇలాంటివి అనవసరం. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆశీర్వచనం కావాల్సి వస్తే పెళ్ళంతా పూర్తయిన తర్వాత ఆ మొన్నడో వచ్చి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకువెళ్తారు. వాళ్ళకి ఆశీర్వచనం అక్కర్లేదంటే మన ఆశీర్వచనం మన దగ్గరే ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏ సమస్య. అంతేగాని ఊరికే
పెళ్ళిళ్ళు పేరు చెప్పి ఇంకా అసలు గీత క్లాసుకి రావడం మానేసి, చదువు మానేసి, జపం మానేసి, ధ్యానం మానేసి, సాధన మానేసి అలా ఉండకూడదు. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు అన్నీ అవాయిడ్ చేయటం మంచిది. ఒకసారి మేము కుంభల కామేశ్వర గణపతి గారి దగ్గర వేదాధ్యయనం చేసే రోజుల్లో స్వా గురుగారు రేపు పొద్దున్న నేను సంతకి, సంత అంటారు పొద్దున్నే చెప్తారు సంత పన్నం వేదం పన్నం సంతకి నేను రానంటే ఏమైందో రేపు స్వాధ్యాయం కదా పంచిపినాడు సంతకి రాకపోవడం ఏమిటి అంటే పెళ్ళి ఉందండి. ఎవళ్ళ పెళ్ళి అంటే ఎవళ్ళదో పెళ్ళి ఏదో ఉంటుంది. మా పెదనాన్నగారి మనవాడు ఏదో ఇంత పొడుగు బంధుత్వం ఏదో ఉంటుంది వాడి పెళ్ళి. ఎన్ని గేమ్ మతిపోయిందా ఏమీ ఆ పెళ్ళికి నువ్వెందుకు కూర్చో వెళ్ళొద్దు పెళ్ళికి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు చెప్పారు అలా ప్రతి పెళ్ళికి మనం పరుగులు తీస్తూ ఉండకూడదు. మీ అమ్మగారు వెళ్తారు లేకపోతే మీ నాయనగారు వెళ్తారు, నువ్వు విద్యార్థివి నీకెందుకు పెళ్ళి అని అన్నారు. కరెక్టే. అప్పుడు మానేశాను పెళ్ళికి వెళ్ళడం. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఏదో ఇంకా తప్పనిసరి ఏదో ఉంటుందో ఒకటి, అలాంటిది ఒకటో రెండో. సో ఈ విధంగా సంఘ దోషాన్ని చాలా శ్రద్ధగా మనస్సు పెట్టి పరిహరించాలి. అయితే దాని స్థానంలో అనవసరపు సంఘాన్ని దూరం పెట్టి సత్సంగాన్ని పెంచి పోషించుకోవాలి. శంకర భగవత్పాదులు భజగోవింద శ్లోకాల్లో శ్లోకం చెప్తారు, అందరూ విన్న శ్లోకమే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శ్లోకం మొత్తం అంతా వచ్చింది. సో జీవన్ముక్తి మనకు పురుషోత్తమ ప్రాప్తి అంటే జీవన్ముక్తి అండో మరొకటి అనుకున్నారు. సో మనం జీవన్ముక్తి కావాల్సి వస్తే నిశ్చలతత్వం అంటే ఆత్మనిష్ట స్థిరంగా ఉండాలి. ఆత్మనిష్ట స్థిరంగా ఉండాలి అంటే మోహము ఉండరాదు. మోహం గురించి చాలా చెప్పాను, మోహము ఉండరాదు. ఏవో అనేక మోహాలు, ఏవో ఇప్పుడు ఫ్యాషన్, ఇప్పుడు షర్ట్ ఉందనుకోండి, ఈ రకం షర్ట్ అయితే చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఏమిటది, వాట్ ఈస్ దాట్? మోహం అది. సో సివిలైజ్డ్ సొసైటీలో ఏదో షర్టు వేసుకోవాలి. ఆ షర్టు నాలుగు కాలాలు మన్నిట్లో ఉండాలి, మరీ ఖరీదు ఉండకూడదు, మరీ చవకబారు అక్కర్లేదు. అలాగేదో సింపుల్గా యూటిలిటీ బేసిస్ మీద ఓ నాలుగు షర్ట్స్ కొనేసి పెట్టేసుకోవటం, కాలక్షేపం చేసేయటమే కానీ అసలు మనస్సు దాని మీద అంత ప్రసరించరాదు. ఆ వాల్యూ సిస్టమ్ అంటారు, మనస్సులో అటువంటి ప్రాపంచికమైన వాల్యూస్ అసలు ఉండనే రాదు. డ్రెస్ మీద శ్రద్ధ, హెయిర్ స్టైల్ మీద శ్రద్ధ, ఆహారం మీద శ్రద్ధ, ఇంక ఇన్ని శ్రద్ధలు పెట్టేసుకుంటే వీడు వేదాంతం ఎప్పుడు చదువుతాడు, శ్రవణం ఎప్పుడు, నిధిధ్యాసనం ఎప్పుడు, అవన్నీ కూడా వెనక పడిపోతాయి. అసలు వీటి మాట అలాంటి పెట్టండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఐఐటీలు, ఎంసెట్లు చదివి వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాంటి శ్రద్ధలేం పెట్టుకోరు. కొత్త సినిమాలు ఏమొస్తున్నాయో తెలుసుకుంటూ, కొత్త ఫ్యాషన్లు ఏమొస్తున్నాయో తెలుసుకుంటూ, కొత్త కొత్తవి మార్కెట్లోకి ఏమో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇంక వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఏం రాస్తాడు? హీ విల్ ఫెయిల్. అలాగే అటువంటి లౌకికమైన చదువులకే వాల్యూ సిస్టము చాలా గట్టిగా అపేక్షితమవుతూ ఉంటే ఇక ఆధ్యాత్మిక విషయం చెప్పాలా? కాబట్టి నిర్మోహత్వం, ఇటువంటి వ్యామోహములు, ఫ్యాషన్లని, హెయిర్ స్టైల్ అని, దేహాభిమానం అని, సో కొత్త కొత్త వస్త్రాలని, సమాజంలో ఉండేటువంటి ప్రవృత్తులు, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఇవేమి ఉండకూడదు. సో అటువంటి నిర్మోహత్వం రావాలి అంటే వీడు నిస్సంగుడై ఉండాలి, సంగరహితుడైపోవాలి. అంటే ఏకాంతంలో నిరంతరము ధ్యానము చేసే స్థితికి చేరుకోవాలి. సో అంటే ఎలా ముక్కు మూసు కూర్చోవాలి 24 గంటలు అన్న అభిప్రాయం కాదు, ఒక సాధనా మార్గంలో వేసేవాడుగా ఉండాలి. అటువంటి నిస్సంగత్వము అంటే సంసారాసక్తి పూర్తిగా తొలగి ఉండుట, దాన్ని నిస్సంగత్వము అంటారు. సంసారమునందు ఆసక్తి లేకుండుట. ఆసక్తి గురించి నేను ఇంకా కొంత వ్యాఖ్యానం చేస్తాను, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అటువంటి ఆసక్తి లేని స్థితి మన మనస్సు చేరుకోవాలి, చాలా అవసరం. అది చేరుకోవాలి అంటే సత్సంగం ఉండాలి, చాలా అవసరం. సో మహాత్ములతోటి క్వాలిటీ టైం గడపాలి, చాలా అవసరం. క్వాలిటీ టైం, ఏదో కాలక్షేపం టైం కాదు.
కాలక్షేపం టైము క్వాలిటీ టైము రెండు ఉంటాయి. సో అక్కడ ఏదో పురాణం చెప్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళడం సావకాశంగా వెళ్ళడం, మొదలైన 5 నిమిషాలకు వెళ్ళడం అంటే ఏమిటి, అసలు అంతా సెటిల్ అయిన తర్వాత మనం వెళ్దాం ముందు, ఊరికి ముందు మనం ఎందుకని వెళ్ళి ఓ స్తంభమో గోడో ఏదో చూసుకోవడం, చూసుకుని అక్కడ చేర్లబడ్డాం, చేర్లబడి అలా వింటూ ఉండడం, ఏదో కథ చెప్తూ ఉంటాడు ఆయన, వాడు ఇలా వచ్చాడు, వీడు ఎలా చేశాడు, అప్పుడు ఇలా అయింది ఇలా అయింది అని ఏవో కథలు చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని అంటారు. సో కొంతసేపు అది కాలక్షేపం చేయడం, తర్వాత తువ్వాలు ఉంటుంది ఉదవే తువ్వాలు, లేచి ఆ తువ్వాలో దులుపు దులుపు లేచక్క. సో దీన్ని కాలక్షేపం సత్సంగం ఉంటారు, అలా ఉండకూడదు, క్వాలిటీ సత్సంగం ఉంటారు. అంటే ఒక విద్యార్థిలాగా పూర్ణమైన శ్రద్ధతో ప్రేమతో అధ్యయనం మీద ప్రేమ, వ్యక్తి మీద ప్రేమ అని నేను అంటలేదు, పూర్ణమైన శ్రద్ధతో ప్రేమతో క్వాలిటీ సత్సంగం జీవితంలో ఉంటే సత్సంగం నుంచి నిస్సంగము అంటే సంగదోషము లేకుండా పోవటం. జిత సంగదోషాహ, ఈ సంగము అనే దోషాన్ని మనము జయించవలేము. ఇప్పుడు చూడండి, సంగము ఎలా ఉంటుందంటే ఒక సెటప్ మీద సంగం ఉంటుంది. సెటప్ అంటే ఏమిటి, నా ఇల్లు, నా బెడ్రూమ్, దానికి మాస్టర్ బెడ్రూమ్ అని పేరు, అది నాదనే, నేను మాస్టర్ని. ఇవన్నీ మరి అహంకారాన్ని పెంపొందించేవా లేకపోతే సాధకుల లక్షణాలా? మాస్టర్ బెడ్రూమ్ ఉండడం తప్పు కాదు, ఏదో బెడ్రూమ్లో పడుకోవాలి, దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు. నేను అంటున్నది అహంకారము పెరిగితే మాత్రం తప్పు అని అంటున్నా. సో మాస్టర్ బెడ్రూమ్, చాలా విశాలమైన బాత్రూమ్, క్యా బాత్ హే. సో విశాలమైన బాత్రూమ్, బాత్రూంలోనేమో మంచి ఖరీదైన టైల్స్, జారి పడిపోతారు. ఇదంతా కూడా చాలా తప్పు, అలా ఉండకూడదు. సో ఇవన్నీ సంగము అంటారు. వాడికి ఆ బెడ్రూమ్లో కానీ మరి ఎక్కడికైనా వెళ్తే నిద్రపట్టదు, రైల్లో నిద్రపట్టదు, పెళ్లికి బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తాడు, పోనీ మానేస్తాడా, మానేడు వెళ్తాడు, అక్కడ నిద్రపట్టదు అంటాడు. ఎక్కడైనా ఓ అరుగు మీద తువ్వాలు నెత్తికింద పెట్టుకుని పడుకుని నిద్రపోగలడా, పడుకోలేడు, నిద్రపట్టదు అంటాడు. ఆ దీపం వెలిగితే నిద్రపట్టదు అంటాడు. దీన్నే ఏమంటారంటే ఆ సెటప్ మీద వీడు తగులుకొని ఉంటాడు. ఆసక్తి అంటే తగులుకొని ఉండుట, ఒక సెటప్ ఉంటుంది, ఆ సెటప్ మీద తగులుకొని ఉంటాడు. డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ ఉంటే కానీ వీధిలోకి వెళ్ళడు ఆసక్తి. ఈ రకంగా చిన్న చిన్న వస్తువుల మీద, అవి ఉంటేనే వీడు కంఫర్టబుల్గా ఉంటాడు, అవి లేకపోతే వీడు జిటరీగా తయారవుతాడు, అంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. చాలా ఎందుకో అంత డిస్టర్బ్డ్గా ఉన్నావు అంటే నా రేజర్ కనపడలేదంట, ఏం చెప్తాం, ఏదో సమ్ సిల్లీ థింగ్. మనిషి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. తర్వాత స్నానం చేసి వచ్చి నా డైమండ్ రింగ్ కనపడలేదంటాడు, ఏదో పిచ్చి, లేకపోతే నా ఏదో సంథింగ్ అర్థం. ఇలాంటివి అందరికీ ఉంటాయి, సాధువులకు కూడా ఉంటాయి. ఇప్పుడు కళ్ళజోడు కనపడలేదంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే వాడికి పుస్తకం చూడడానికి లేదు, ఎక్కడ ఏముందో కనపడదు, ఏవో రోల్డేసి కనపడుతూ ఉంటాయి, కళ్ళజోడు వెతుక్కోవడం అవసరం. అంతేగాని నా మాల కనపడలేదని